నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలకి సంబంధించి కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, నేనే తెలివిగల వాళ్ళని, నాకున్న తెలివితేటలు చాలా ఎక్కువ, నన్ను మించి ఇంకెవరు లేరు అనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు, చిన్నపిల్లలు కాబట్టి తొందరగా అడగగలుగుతున్నాం. అదే మనుషులు, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉన్నారు అంటారు. పిల్లలకి మనం ఎలా తెలియచేయాలి ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. పెరిగి పెద్ద అయిన తర్వాత నాకెన్ని తెలివితేటలు, నన్ను మించి ఇంకొక స్టెప్ ఇంకొకరు ఉంటారు కదా. అదే తెలివితేటలు ఎవరు సొత్తు కాదు. అవును, కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళకు ఉండాలి యాటిట్యూడ్. అదే అది పిల్లలకి అలవడుతుంది. దీనికి సంబంధించి ఏదైనా కథ రూపంలో చెప్పండి రమ్మగారు. అంటే మనం చాలా చెప్పాము ఇలాంటి కథలు పంచతంత్రంలో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మామూలుగా కూడా లోకల్లో ఇప్పుడు 80ల్లో వచ్చిన సినిమాలు చూడండి, భలే బాగున్నాయి. కలర్ సినిమాలు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. 90ల్లో ఇంకా బెటర్ వచ్చినాయి. తర్వాత 2000 వచ్చాక ఇంకా బెటర్. ఇప్పుడు ఇంకా గ్రాఫిక్ ఎట్లా పెరిగినాయి, ప్రతి 10 ఏళ్ళకి తరం మారిపోతూ ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకి మారిపోతుంది. ఇప్పుడు ఫోన్ల దగ్గర నుంచి ప్రతిదీ వచ్చే సంవత్సరం ఇంకొకటి బెటర్ అవుతుంది. అంటే వీళ్ళు కనిపెట్టగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. అట్లా ఒక తెలివి ఉంటే దాన్ని మించిన తెలివి, మన చిన్నప్పుడు సామెత ఒకటి చెప్తుండే వాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తారు బాగా జనాల వాడికలో లేదు, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. 100 శతకోటి దరిద్రాలు అంటే 100 కోట్లకి అనంత కోట్లు అంటే లెక్కలేనన్ని కోట్ల సమాధానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉపాయం ఉంటుంది. ఎలాంటి జిడ్డు ప్రశ్న, ఎలాంటి గడ్డు ప్రశ్న అయినా జిడ్డు ప్రశ్న అయినా దానికి ఖచ్చితమైన సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఉండాల్సిందే, లేకపోతే కుదరదు అన్నమాట. ప్రపంచమే అట్లా ఉంటుంది. అయితే ఈ మన పంచతంత్ర కథల్లో ఒక మంచి కథ చెప్పాం. ఒక ఊళ్ళోనట ఇంద్రపాలితుడు, ధనగుప్తుడు అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే ఈ ఇంద్రపాలితుడు వాళ్ళ నాన్న చాలా పెద్ద వ్యాపారం, ధనగుప్తుడు కూడా వ్యాపారం బాగుండేది, ఇద్దరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇతను ఏంటంటే వీళ్ళ నాన్న బాగా మంచి వ్యాపారం చేస్తే ఇతను సరదాలకి ఇంద్రపాలితుడు అక్కడ ఇక్కడ ఖర్చులు పెట్టేశాడు. ఎక్కడికైనా ఒక వస్తువు వేసుకెళ్ళి అప్పట్లో వ్యాపారాలు ఎలా ఉండేవి, ఊళ్ళో అమ్ముకోవడం, చిన్న కొట్లు పెట్టుకోవటం కాకుండా వ్యాపారము, డబ్బు సంపాదించే విధానం అంటే ఇక్కడి నుంచి బోల్డ్ అంత సరుకు ఏ దేశంలో దొరకదో ఆ దేశానికి పట్టుకెళ్తాం. మన ఊళ్ళో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయనుకో, ఈ ద్రవ్యాలు దొరకని లంకల వైపుకు తీసుకెళ్లేవాళ్ళు. ఈ వస్తువు అంతా అక్కడ అమ్మేసి అక్కడి నుంచి మన దగ్గర దొరకని ఒక వస్తువుని మళ్ళీ వేసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 4 నెలలు 6 నెలలు ఇక్కడ ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. సంపాదించిన ఎక్స్ట్రా డబ్బుని దాచిపెట్టుకుని మళ్ళీ కొంత అక్కడికి వలసిన సరుకులు, అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరపడతాయి అనేది వాళ్ళకి తెలియని వస్తువుల్ని పరిచయం చేసేవాళ్ళు. అప్పట్లో వ్యాపార విధానం పాత రోజుల్లో ఇలాగే ఉండేది. ఇప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చేస్తున్నాం. ఇప్పుడు అన్ని దేశాల్లో దాదాపుగా అన్నీ దొరికిపోతూనే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేది కాదు. అంటే ఇంత తెలివి లేదు కదా. అయితే ఈ ఇంద్రపాలితుడు ఇట్లా పట్టుకెళ్ళి వెనక్కి తెచ్చే క్రమంలో చాలా నష్టపోయాడట. నష్టపోతే ఏమైంది, చివరికి ఇల్లు వాకిలి కూడా కోల్పోయాడు. కొంచెం జూదమాడి కాస్త ఫ్రెండ్స్ తోటి విలాసార్థం ఖర్చు పెట్టి ఇల్లు వాకిలి అన్నీ పోయినాయి. వాళ్ళది యాక్చువల్గా వ్యాపారం ఇనుప వ్యాపారం, ఇనుము వ్యాపారం అనమాట. అయితే అతను ఏం చేశాడంటే ఇదంతా విసుగుపుట్టిపోయింది అతనికి. చాలా ప్లాన్డ్గా బిజినెస్ చేయాలి, ఇంకా ఇలాంటి చెడలవాట్లకి లోన్ కాకూడదని బాగా నిశ్చయించుకుని ఈ ధనగుప్తుడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నాను, అప్పట్లో సింహళ దేశం అనేవాళ్ళు, వెళ్ళాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న సామాన్లు గిమాలు అన్నీ అమ్మేసి మొత్తం క్యాష్ చేసుకున్నా, మొత్తం క్యాష్ అయిపోయింది. కానీ నేను ఇల్లు వాకిలి ఏం ముంచుకోలే. కానీ మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక కాటా ఉంది మా ఇంట్లో. ఆ కాటా అంటే ఏమిటి, త్రాసు కాటా అంటారు. అదేంటంటే మామూలుగా త్రాసు అయితే చిన్న వస్తువు కదా, వెయిట్ తూచేది, తూనికలు తూచే వస్తువు. పెద్ద కాట, అది దాదాపుగా 60 కేజీల బరువు ఉంటుందట. పెద్ద ఇనప కాట ఉంది, అచ్చొచ్చిన కాట. మా తాత ముత్తాత దాంతో వ్యాపారం చేశారు. ఇనువు తూచాలంటే పెద్ద కాటాలు ఉండవాలి కదా, 100 అంటే 100 కేజీల పైన తూచాలి ఒకటేసారి. అంత పెద్దదనమాట, బరువైనది. దాన్ని తెచ్చి మీ కొట్టు గదిలో పెట్టిస్తా, నేను వ్యాపారం చేసుకొస్తాను. నా కాటాని జాగ్రత్తగా ఉంచు, మొత్తం అన్ని అమ్మేసినా ఈ కాటాని మానలేకపోయాను, అమ్మలేకపోయాను. ఎందుకంటే మా నాన్న, మా తాత, మా ముత్తాత అంతకుముందు కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి, వెండి బంగారాల మీద కూడా ఆసక్తి లేదు. కానీ మా తాత ముత్తాత ముట్టుకున్నారని ఈ వస్తువు నాకు వదలాలని లేదని చెప్పాడు. చెప్పి ఆ కాటాని ఈ ధనగుప్తుడికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఇతను ఏం చేశాడు, ఏవో ఆ ఊళ్ళో దొరుకుతున్న చీపుళ్ళు చాటలు పుచ్చుకొని తేలిగ్గా దొరికే వస్తువులన్నీ కొనుక్కుని సింహళ దేశానికి వెళ్ళిపోయాడు. ఈసారి బాగా సంపాదించుకొచ్చాడు, సంపాదించాడు బాగా. అంటే తీసుకెళ్లిన వస్తువు చక్కగా అమ్ముడైపోయినాయి. అక్కడి నుంచి ఏవో కొంత తెచ్చుకున్నాడు కూడా, కొంత ఇక్కడ అప్పులు తీర్చడానికి కొంత డబ్బట్టి పెట్టుకుని వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. మళ్ళీ రావచ్చాక ఉండాలి కదా, వెంటనే ఊళ్ళోకి రాగానే ఓ చిన్న బెదయి లేదో అద్దెకి తీసుకున్నాడు. ఈ తెచ్చిన సామాన్లు కొట్టుగదులు అన్ని చక్కగా సర్దించుకున్నాడు.
అన్నీ ఏర్పాటయ్యి కాస్త 4 రోజులు సెటిల్ అయ్యాక, రాగానే వెళ్ళాల, సెటిల్ అయ్యాక దానగుప్తుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా బాగా బాగా అయింది, నా బిజినెస్ చాలా బాగా అయింది, నువ్వు నీలాంటి మంచి స్నేహితుడు ఉండటం వల్లే నేను ఇంత బాగా సెటిల్ అవ్వగలిగాను, ఈసారి భయం లేదు, నేను కూడా జాగ్రత్తగా ఉండదలుచుకున్నాను, మా తాతగారు వాడిన కాట నాకు ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను, దానికోసమే వచ్చాను, మాకు షాపులో అది పెట్టడానికి కూడా అన్నీ ఏర్పరచుకొచ్చా, ఒట్లో ఈ కాటా పెట్టడానికి పెద్ద హుక్కు, బ్రహ్మాండంగా బోళ్ళంత ప్లేసు, దానికి రాళ్ళు అవన్నీ కావాలి, ఆ కాటా ఇప్పించమన్నాడు. ఇప్పించమనే సరికల్లా దానగుప్తుడు అన్నాడు, అయ్యో ఏం చెప్పాను నీకు, మా కొట్టు గది నిండా ఎలకలయ్యా, ఎంతంత ఉన్నాయి ఒక్కొక్కటి వటి దుంపదేగా, అవి కాస్త కాటాని కొరికేసాయ్యా, ముక్క చెక్క అయిపోయింది అనుకో బొత్తిగా. చెక్క కాట అన్నారు రామగారు, అది కాట ఇనపది కదా. అక్కడి నుంచి ఇతనికి ధనపా ఇంద్రపాలితుడికి ఏం చెప్పాలో తెలియలేదు, కాటాని ఎలుకలు కొట్టేశాయి అంటే, మా ఇంట్లో ఎలుకలను చూస్తే నువ్వేమంటావో, ఇంతంత ఉంటాయ్యా నీది ఇనపగా సామ వస్తువుతో పాటు, నీ కాటాతో పాటు మా ఆవిడ బట్టలు కొట్టేసినాయి, నా పంచలు కొట్టేసినాయి, మా పిల్లాడు ఆడుకునే బొమ్మలు కొట్టేసినాయి, అసలు కొట్టుగదంతా అధ్వాన్నంగా చేసి పెట్టేసినాయి, కాటా పోయిందోయ్, నీకు నేనేమి ఇవ్వలేను అన్నాడు. అనేసరికల్లా ఏం చెప్పాలో అర్థం కాలేదు, నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా దుర్మార్గుని వీడిని నమ్మి కాటా ఇచ్చాను, కాటా ఎలుకలు తినేటమేమిటి, ఎక్కడైనా ఉందా లోకంలో, సరే ఏం చేశాడు, సరే లేవయ్యా నువ్వు మాత్రం ఏం చేస్తావనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఒక 4-5 రోజుల పాటు సాయంకాలం వస్తూ ఏమో ఏం చేస్తున్నావా అని ఈ ధనగుప్తుని పలకరించేవాడు. అతని కొడుకు కనపడుతుండేవాడు, ఒక 5-6 ఏళ్ల పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు, వాడిని పలకరించేవాడు. ఒక 5 రోజులు 6 రోజులు పలకరించిన తర్వాత ఓనాటి సాయంకాలం వచ్చి ధనగుప్తుడి వాకిట్లో కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకున్నారు, ఇంట్లో నుంచి ఏదో తినడానికి పదార్థం వచ్చింది, ఆ చీర కాస్త మామూలుగా ఫ్రెండ్స్ వస్తే కాఫీలు టీలు మనం ఇస్తాం కదా, అప్పట్లో బెల్లమో ఏదో ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసరికి ఆ పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, 5 ఏళ్ల పిల్లాడు అంటే అంత ఉంటాడు కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక మామిడి పండల్లే ఉన్నావోయ్ అని పిల్లవాడి బుగ్గలు చిదిమాడు. చిదిమేసరికల్లా వాడు, నాన్న మామిడి పండు కావాలన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు ఇంద్రపాలితుడు, మామిడి పళ్ళకేమిట్రా, మామయ్య లేడు, నాన్నని ఎందుకు అడుగుతావు, నేను ఇప్పిస్తాలే మామిడి పళ్ళని, అక్కడ ఉన్న బెల్ల ముక్కలు నోట్లో వేసుకుని ఈ పిల్లాడిని చంకనేసుకుని మామిడి పళ్ళు ఇప్పిస్తా అని చెప్పి బజార్ వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కుని వాడే కొనుక్కుంటాడు, వాడిని ఎందుకు అని అన్నాడు. కానీ తండ్రి సరదా పడుతున్నాడు కదా, పిల్లాడు సరదా పడుతున్నాడు, మామయ్య సరదా పడుతున్నాడు, ఏముంది పక్కిళ్ళ వాడత మనం అంకులు అంటాలో అలా సింపుల్గా మామయ్య అనేసారు. చంకనేసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక చీకటి పడింది, పిల్లాడు రాలా, ఇంద్రపాలితుడు రాలా. ఈ ధనగుప్తుడు ఇదేమిటి చీకటి పడింది ఇంకా రాలేదు ఇంకా రాలేదని, పిల్లాడిని తీసుకురాలేదని అతని కోసం రోడ్డు మీదకి బయలుదేరాడు. చీకటి పడిపోయింది, పిల్లాడు అన్నం తినేవాడు, 5 ఏళ్ల పిల్లాడు అంటే 7-8 అయ్యేసరికి అన్నం పెట్టద్దు, కనపడలేదు. ఇంకా ముందుకెళ్ళేసరికల్లా ఈ ఇంద్రపాలితుడు ఒకడే నడిచొస్తున్నాడు. నడిచొస్తుంటే పిల్లాడు ఏడో ఎవరికైనా ఇచ్చి పంపించామంటే ఎవరికి ఇచ్చి పంపిస్తానయ్యా, భలే ఊరు ఈ దిక్కుమాల ఊరు, గండపేరుండు పక్షి వచ్చి ఎత్తుకుపోయిందో నీ పిల్లాడిని, గద్ద ఇంత ఉంది గండపేరుండ వల్లే ఉంది, ఎత్తుకుపోయింది పిల్లాడిని అన్నాడు. ఒరిని పిల్లాడిని ఎత్తుకుపోవటం ఏమిట్రా గద్ద అంటే, నేను చెప్తున్నా కదా చంకలో ఉన్నాడు, మామిడి పళ్ళు కొన్నాము, ఇదిగో మామిడి పళ్ళు, సంచి బుట్ట నా చేతిలోనే ఉంది, ఎడం చేతిలో ఉన్న చంకలో ఉన్న పిల్లాడిని గద్ద వచ్చి ఎగరేసిపోయింది, గండపేరుండు జాతికి చెందింది అయి ఉంటుంది, పిల్లాడిని ఎగరేసిపోయింది అనేసరికి అవురవురా నా పిల్లాడిని ఏం చేసావో చెప్పు, ఏం చేసావో, నా పిల్లాడిని ఎవరికైనా అమ్మేసావా అని ఏడవటం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల జనం అంతా చేరారు, న్యాయాధికారి దగ్గర పదండి అని తీసిపోయారు. తీసుకెళ్లేసరికల్లా న్యాయాధికారి అడిగాడు, ఏమిటయ్యి ఏమిటి నువ్వు చెప్పే మాటకు అర్థం ఉందా, ఎక్కడైనా ఉందా గండపేరుండాలి, ఎక్కడన్నా ఈ కాలంలో నువ్వు పేరు వచ్చి కాబట్టి చెప్పావు, ఈ కాలంలో గండపేరుండాలి ఎక్కడ ఉంటాయి, గండపేరుండాలి ఎప్పుడో పాతకాలం, ఇప్పుడు లేవు, గద్దలు ఉంటాయి, గద్ద ఎట్లా ఎత్తుకుపోతుంది పిల్లాడిని, గద్ద ఎత్తుకుపోవటం ఏంటి, పిల్లాడిని ఎవరికో అమ్మేశావు లేదా వాడిని నీతో ఉంచుకునే ఉద్దేశంలో ఎక్కడైనా దాచిపెట్టుంటావు, ఆ పిల్లాడిని దాచేసి ధనగుప్తుడి దగ్గర డబ్బులు కొట్టేయడానికి నువ్వు ఎత్తేసావు నిజం చెప్పు అని న్యాయాధికారి చాలా గట్టిగా ప్రశ్నించాడు. అన్నాడు, కాదు ప్రభు, ఈ ఊరే అలాంటిది, బ్రహ్మాండమైన 60 కేజీల బరువుండే, కేజీలు అనకూడదు మణుగులు అంటారట, 60 మణుగులు ఉండే కాటాని ఎలుకలు తినేసాయి ప్రభు, ఈ ఊళ్ళో ఎలుకలు తినేసినాయి, పిల్లాడనగా ఎంత, 5 కిలోలపై 5 ఏళ్ల పిల్లాడు ఎంత ఉంటాడు, మహా అయితే ఓ 22 కిలోలు ఉంటాడు, 23 కి అంతేనా, 5 ఇంత పిల్లాడు ఎంత ఉంటాడు, వీడిని ఎందుకు ఎత్తుకుపోవు, ఇంత ఉండే ఎలుకలు 60 మణుగుల కాటాని అమాంతం భుజించేసినాయి, దాంతోపాటు పాప నా స్నేహితుడు ధనగుప్తుడు వాడి బట్టలట, వాళ్ళ ఆవిడ బట్టలట, పిల్లవాడి బొమ్మలట అన్నింటినీ స్వాహా చేసినాయి ఎలుకలు, ఈ ఊళ్ళో అట్లాంటి విపరీతాలు ఉన్నాయి ప్రభు, మీరు తెలుసుకోవాలి అవి అని చెప్పాడు. చెప్పేసరికల్లా జనం అందరికీ అర్థమైంది ఏం జరుగుతోంది అని. న్యాయాధికారి అన్నాడు,
ఇవి మరీ విడ్డూరంగా చెప్తావోయి నువ్వు? మిగిలిన వాళ్ళకి అర్థమైపోయింది, న్యాయాధికారికి ఇంకా వెలగలేదన్నమాట. భలే చెప్తావు, కాటాన్ తినేటువంటి ఏమో ప్రభు, ధనగుప్తుడే చెప్పాడు కనుక్కోండి కావాలంటే. 60 మణుగుల కాటాని ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా 4 మనుషులతో ఎత్తిచ్చి నేను ధనగుప్తుడి ఇంట్లో పెట్టించాను సింహళ దేశం వెళ్తూ. అవునా కాదా చెప్పమనంటే, ఇప్పుడు ఏం చేస్తాడు, ప్రజలంతా చూశారు కాటా మోసుకురావటం, పాపం వాళ్ళ తాతది, అందుకే వాడు అమ్మలేకపోయాడు, మొత్తం బంగారం కూడా అమ్ముకున్నాడు కానీ దీన్ని అమ్మలేకపోయాడని ఊరంతా చెప్పుకున్నారు. కాటా వెనకొచ్చిందా? రాలా. కాటా రాలేదు. అతను ఏం చేశాడు, ఎలుకలకు తినేసినాయని చెప్పాడు. 60 మణుగుల ఇనుము, కాటా అంటే ఇనప వస్తువు కదా, బోల్డ్ రేటు పలుకుతుంది. నా కాటా అమ్మేశాడో ఏం చేశాడో వీడికి తెలియదు కదా, అతన్ని కనుక్కుని చెప్పండి. ఎలుకలు తినవు అని అతను చెప్తే ఎత్తుకుపోవు గద్దలు అని చెప్తాను నేను. ఎలుకలు తిన్నది నిజమైతే గద్దె ఎత్తుకుపోయింది కూడా నిజమే ప్రభు. దాంతో న్యాయాధికారి వెంటనే ఆయనకి అప్పటికి వెలిగింది. ఈ ధనగుప్తుని కేకలేశాడు. స్నేహితులతో ఇట్లా చేస్తారా, వ్యాపారస్తుల్ని నమ్మకూడదనే మాట పుట్టిస్తావు నువ్వు. బిజినెస్ బిజినెస్సే, స్నేహం స్నేహమే. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు మోసం చేయాలి. వ్యాపారంలో కొంత మోసం అవసరం ఉంటుంది. నువ్వు 10 రూపాయలకు తెస్తావు, దాన్ని 100 రూపాయలు చెప్తావు, 80 రూపాయలకు అమ్ముతావు, నీ లాభం చూసుకున్నావు కొంత మటుకు బాగుంది. కానీ నువ్వు 1 రూపాయి కూడా వాల్యూ చేయని వస్తువుని 100కి అమ్మకూడదు, అది తప్పు. న్యాయంగా చేయాలి. ఇప్పుడు వ్యాపారంలో నువ్వు ఏం మోసం చేస్తావు అనేది అది నీదే, కానీ స్నేహితుడిని మోసం చేయొచ్చా? ఇట్లా అతను నీ దగ్గర న్యాసంగా ఉంచిన వస్తువు అంటే కొన్నాళ్ళు ఉంచమని ఇచ్చిన వస్తువుని దాన్ని కూడా నువ్వు వ్యాపారంగా తీసుకోవటం చాలా తప్పని అతన్ని కేకలేశాడు. ఇది ఇతను ఏం చేశాడు, ఇంద్రపాలితుడు పిల్లాడిని వాళ్ళ పనివాడి ఇంట్లో అట్టు పెట్టాడు అనమాట ఆడుకోవడానికి. వాడు అన్నం దించక నిద్రపోతున్నాడు. ఆ పనివాడికి కబురు చేస్తే భుజాన్ని వేసుకుని 5 ఏళ్ళ పిల్లాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఆ పిల్లాడిని అప్పచెప్పి తన కాటా తను తీసుకున్నాడు. ఇప్పుడు ధనగుప్తుడు తెలివైన వాడు, తిరిగి సమాధానం చెప్పడానికి అవకాశం లేని రకపు మాట చెప్పాడు. అంతకంటే గొప్ప సమాధానం చెప్పాడు ఇంద్రపాల్. ఒకళ్ళ నుంచి అంటే ఇప్పుడు మీరు అన్నదే, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అందుకని తెలివిగా ఉంటున్నాము అని అనుకోకుండా మనకంటే తెలివైన వాడు ఎవడో ఒకడు ఉంటాడు, మోసం చేయకూడదు. తెలివితేటలతో మోసం చేస్తే ఇంకొకడు వాడి తెలివితోటి మనని మోసం చేస్తాడు. కాబట్టి ఇలాంటి కథలు కనుక పిల్లలకి చెప్తే, మన దగ్గర ఇవి చాలా కథలు ఉంటాయి. ఇక్కడ మన పంచతంత్రంలో 15-20 కథలు కనీసం కనిపిస్తాయి. మనమే నాకు గుర్తుండే ఇది 4వ కథ. అవును, ఈ మోసాలు చేయడం మీద కథలు, ఇది 4వ కథ. చూసి ఇలాంటివి చెప్తుంటే పిల్లలకి మోసం చేయకూడదు, స్నేహంలో మోసం చేయకూడదు. తర్వాత ఏమో ఫీజిబుల్గా ఉండే మాట చెప్పాలి. మనం ఎవరైనా మోసం చేసినా ఖచ్చితంగా మనం కూడా దానికి దొరికే అవకాశం ఉంటుంది అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుంది రమ్మగారు, పిల్లలకి మంచి నీతి కూడా అది కథ ద్వారా. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.